బీజేపీ నాయకత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నారని సిఐటి జిల్లా కార్యదర్శి నాగేంద్ర విమర్శించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ మతోన్మాద హక్కుల ఉల్లంఘన విధానాలపై సిఐటి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో క్విట్ ఇండియా సందర్భంగా క్విట్ మోడీ ప్రభుత్వం అంటూ నినాదాలు తీశారు. అనంతరం సిఐటి జిల్లా కార్యదర్శి నాగేంద్ర మాట్లాడుతూ క్విట్ ఇండియా స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో అమరుల త్యాగాల ఫలితానికి దేశానికి స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు ఈనాడు కేంద్రంలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న చట్టాలను, హక్కులను నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలను పిలుపునిచ్చారు. గుజరాత్లో నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టిస్తే జ్యుడిషియల్ వ్యవస్థను ఉపయోగించుకుని క్లీన్ చిట్గా ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో అనేక రకాల సమస్యలు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్న లక్ష్యాలను కూడా నీరుగార్చేటువంటి పద్ధతిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అందుకని ఈరోజు సిఐటి, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వీలు లేదని చెప్పేసి ఈ మూడు సంఘాలు ఐక్యంగా ముందుకు పోతున్నాం. అందుకని భవిష్యత్తులో చెప్తున్నా, నరేంద్ర మోడీ ఈ దేశంలో ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేస్తున్నాడు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో అవన్నీ సాధించుకున్నాం. బ్యాంకులన్నీ కూడా జాతీయకరణ చేశారు, ఆ బ్యాంకులను కూడా ప్రైవేటు వ్యక్తులకు దారితీసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఖనిజ సంపదను అంతా కూడా ఈరోజు అంబానీ ఆదాయానికి ప్రయోజనాల కోసం ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దేశ స్వాతంత్రాన్ని విదేశీలకు తాకట్టు పెట్టే ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నాడు. ఆ విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటంలోకి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ జాతీయ ఉద్యమంలో ఏ రోజు కూడా పాల్గొన్నటువంటి వాళ్ళ చరిత్ర లేదు. అట్లాంటి వాళ్ళు ఈరోజు ఆజాదీకి అమృతోత్సవాల పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. డీపీలు మార్చుకోండి, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జాతి పతాకాన్ని ఎగరని చెప్పారు. మేము అడగదలుచుకున్న ఈరోజు ఈ దేశ ప్రజలు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని ప్రజలందరూ కోరుతున్నారు ప్రధానమంత్రిని మార్చాలని చెప్పేసి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు కోరుతున్నారు. 375 రోజుల పాటు దేశంలో ఉన్న రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు నరేంద్ర మోడీ దిగిపోవాలని చెప్పేసి. అదేవిధంగా భారతదేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఈ దేశానికి సరైన వ్యక్తి కాదు అందుకని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కూడా ఈరోజు పాలకవర్గాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అందుకనే నిజమైన స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిగా ఉండేటువంటి మేము ఖచ్చితంగా ఈరోజు కోరుకుంటున్నాం. అందుకనే సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఆనాడే కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అట్లాంటి కమ్యూనిస్ట్ సంపూర్ణ స్వాతంత్రం కోసం మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సిఐటి, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం దేశ ప్రజలకు పిలుపునిస్తోంది.